దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను మరువను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన చుట్టూ చోటు చేసుకుని మనలను కలవరపరిచి కృంగతీయుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనకు ఎదురవుతున్న అవమానములు, నిందలు, తగులుతున్న ఎదురు దెబ్బలను బట్టి మనకు కలిగిన లోటును బట్టి ప్రభువు మనలను విడిచిపెట్టారేమో, ఆయన మనలను మరిచిపోయారేమో అని అనుకునుచున్నారా? తల్లి తన బిడ్డలను మరచినను, ఈ లోకమంతా మనలను విడిచిపెట్టినను, జగత్తు పునాది వేయబడక ముందే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే ఆయన మనలను పేరు పెట్టి పిలిచి ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు. కనుకనే విడువక మనందరి ఎడల తన గొప్ప కృపను చూపుచున్నారు. దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపము కలిగిన వారమై ప్రభువును వేడుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకొనుచు ఆయన కృపను పొందుకుందాము. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీరు మమ్మును మరువనని ఈరోజు వాగ్దానము ద్వారా బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.